వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు ఏపీ ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు టీడీపీ నేత పట్టాభిరామ్ గుంటూరు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన గడిచిన ఐదు నెలల కాలంలో వైసీపీ ప్రభుత్వం నలభై ఏడు వేల నూట నలభై ఆరు కోట్ల రూపాయల అప్పు చేసిందని విమర్శించారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖర్చులను నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలుగా అంచనా వేసిన ప్రభుత్వం మొదటి ఐదు నెలల్లోనే తొంభై ఐదు శాతం అప్పు చేసిందన్నారు పలు రాష్ట్రాలు చేసిన అప్పుకు సంబంధించి సిఏజీ నివేదికలను పట్టాభిరామ్ బయటపెట్టి దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోల్చితే వైసీపీ ప్రభుత్వమే ఎక్కువ మొత్తంలో అప్పు చేస్తుందని పట్టాభిరామ్ చెప్పారు అందరికీ నమస్కారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఇంకా కొన్ని వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచాలన్న ఒక ఆలోచనతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మధ్యనే ఆగస్టు నెలకు సంబంధించి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సిఏజీ నివేదిక కూడా బయటకు రావటం జరిగింది ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలు కూడా మనం అనేక పత్రికల్లో అదేవిధంగా మీడియా ఛానల్స్లో కూడా మనం వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం దానిలో ప్రధానంగా మనందరికీ కూడా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ ఐదు నెలల కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు నలభై ఏడు వేల నూట నలభై ఆరు కోట్ల రూపాయల అప్పుని ఈ ఐదు నెలల కాలంలోనే ఈ రాష్ట్రం రాష్ట్రం నెత్తిన ఈ అప్పు పడేయటం జరిగింది అంటే ఇంత పెద్ద మొత్తంలో అప్పు ఐదు నెలల కాలంలోనే నలభై ఏడు వేల కోట్లంటే మనం ఎప్పుడు వినున్నాం గతంలో సరే ఎందుకు ఇంత ఇంత పెద్ద ఎత్తున అప్పు తీసుకొచ్చారు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసినప్పుడు ఎందుకంటే సంవత్సరం మొత్తానికి మీరు బడ్జెట్ లో పెట్టినటువంటి ఎస్టిమేట్ నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు అయితే దానిలో ఫస్ట్ ఫైవ్ మంత్స్ లోనే నలభై ఏడు వేల నూట తొంభై ఐదు కోట్లు అప్పు చేసేసారు మీరు అంటే దాదాపు తొంభై ఏడు శాతం అప్పుని మొదటి ఐదు నెలలోనే మీరు వాడేయటం జరిగింది మీ ఎస్టిమేట్స్ లోది తీసుకోవటం జరిగింది కారణం ఏంటి అని ప్రభుత్వాన్ని అడిగినప్పుడు ప్రభుత్వం వైపు నుంచి వచ్చినటువంటి స్టాండర్డ్ రిప్లై ఏంటంటే కరోనా సమయం కదండి లాక్డౌన్ పరిస్థితుల్లో మరి ఆదాయాలు తగ్గిపోతాయి కదా మేము ఒక్కళ్ళమే కాదు అప్పు తీసుకునేది దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల పరిస్థితి కూడా ఇదే మీరు దానిని ఎందుకు గమనించరు ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే ఈ పరిస్థితి ఉన్నట్టు మీరు ఎలా మాట్లాడతారు మీరు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు కూడా చాలా పెద్ద మొత్తంలో అప్పులు తీసుకొస్తూ ఉన్నారు అందరికి ఇటువంటి కష్టాలు ఉన్నాయని చెప్పి స్టాండర్డ్గా ఒక క్యాసెట్ ప్లే చేస్తారు వైసీపీ నాయకులు బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి దగ్గర నుంచి మీరు ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళ నోట్ నుంచి వచ్చినటువంటి స్టాండర్డ్ రిప్లై ఆ మేమేనా ఏంటి అప్పు చేసేది పక్క రాష్ట్రాలు చేయవా వాళ్ళు ఎవరు అప్పులు చేయట్లేదు అనుకున్నారా కరోనా టైంలో ఏ విధంగా మనం వెళ్తాం అప్పు చేయాల్సిందే అని సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు సరే పదే పదే ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడుతూ ఉంటారు ఒకసారి పరిశీలించుదామని చెప్పి నేను స్టడీ చేయటం జరిగింది దానిలో స్టడీ చేస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి అంటే వీళ్ళు ఏదైతే పదే పదే ఇతర రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలు అంటూ ఉంటారు కదండి ఆ ఇతర రాష్ట్రాల నివేదికలు అన్నీ కూడా రోజున నా చేతిలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కాకుండా సిఏజి రిపోర్ట్ ఆఫ్ తమిళనాడు సిఏజి రిపోర్ట్ ఆఫ్ తెలంగాణ సిఏజి రిపోర్ట్ ఆఫ్ కర్ణాటక సిఏజి రిపోర్ట్ ఆఫ్ కేరళ అదేవిధంగా మధ్యప్రదేశ్ ఇవి పరిశీలిస్తే బయటపడినటువంటి వాస్తవాలు ఇప్పుడు మేము కూడా రాష్ట్ర ప్రజల ముందు కూడా ఉంచుతాం అంటే మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏ విధంగా ఉంది మన రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది ఆర్థిక వ్యవస్థ మన రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉంది ఎన్ని వేల కోట్ల రూపాయలు మనం అప్పులు తెచ్చాము ఆదాయాల విషయంగానే ఉండి రెవెన్యూ లోటు విషయంగానే అవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా మీ ముందు ఉంచదలుచుకున్నాం